దేశ వ్యాప్తంగా క్రైస్తవుల ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి. యేసు ప్రభు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకునేలా ఈ 40 రోజులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కొందరు క్రైస్తవులు ప్రత్యేక దుస్తులు ధరించి ప్రతిరోజు చర్చ్లో ప్రార్థనలు చేసుకుంటూ ప్రతి బుధవారం శుక్రవారం శిలువ మార్గాన్ని నిర్వహిస్తారు. గురు పొంగవుల చర్చ్లో ఇచ్చే ఆధ్యాత్మిక బోధనలు పాటిస్తూ నిష్ఠగా ఉపవాసం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఉపవాస దీక్షలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేణు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు నిన్నటి దినం అంటే నిన్న బుధవారం రోజున దాన్ని వీళ్ళు బైబిల్ భాషలోనే విభూతి బుధవారం లెక్క వాళ్ళ పనిలోకి తీసుకుంటారు. ఆ విభూతి బుధవారం నుంచి మొదలుకొని 40 రోజుల పాటు అంటే మార్చి 30 వరకు కూడా ఈ యొక్క ఉపవాస దినాలను ఆచరిస్తూ ఉంటారు. మార్చి 30 గుడ్ ఫ్రైడే వస్తుంది కనుక ఆ రోజు వరకు ప్రత్యేక ప్రార్థనలతో ఉపవాసం ఉంటూ ఆనాడు క్రీస్తు యేసు ప్రభు ఎలాగైతే తన యొక్క ఆధ్యాత్మిక బోధనలు మానవులకు బోధిస్తూ అదేవిధంగా తన యొక్క శ్రమలను ఆయన పడినటువంటి శ్రమలను హేరోదులు అప్పుడున్న యూదులు ఆయన పెట్టినటువంటి కష్టాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు క్రైస్తవ సోదరులు. అయితే రోమ్ నగరం నుంచి వచ్చినటువంటి ఆదేశానుసారమే ఈ ప్రపంచమంతా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సీఎం క్రైస్తవులు రోమన్ క్యాథలిక్స్ మొత్తం కూడా ఈ యొక్క ఒక్క పొద్దున ఆచరిస్తూ 40 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి తమ ఇష్టదైవమైన దేవునికి శాంతి కరుణ సమాధానంతో అంటే తగ్గింపుతనంతో ఎంత ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం, కష్టంలో ఉన్నవారికి సహాయం అందించడం, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేసే అంటే భాగ్యంతో ఈ యొక్క ఉపవాస దినాలను తగ్గింపుతనంతో చేసుకోవాలని చెప్పి అని గురువులు బోధిస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ చర్చలు అన్నింటిలో కూడా ఈ యొక్క ఆచరణను పాటిస్తూ భక్తులు తమకున్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ తన పాపోజితను వదిలివేసి సన్మార్గులను నడిపించుకునేలా ఉండేలాగానే ఈ ఉపవాస దినం ఆచరిస్తూ ఉంటారనేది బైబిల్ చెప్తున్నటువంటి సారాంశం. అయితే ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని క్యాథలిక్ చర్చిలలో కూడా ఎంతో ఘనంగా ఆధ్యాత్మికంగా చేసుకుంటూ వస్తారు. అయితే చాలామంది వివిధ భాష అంటే ఈ యొక్క ప్రాంతాలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే క్రైస్తవులు తమకున్నటువంటి అంటే కొద్దిపాటి ధనంతో పేదలకు సహాయం అందిస్తూ అదేవిధంగా ఒక్క పొద్దున ఆచరిస్తూ తమకు ఇష్టమైనటువంటి వస్తువులను కానీ తమకు ఇష్టమైన ఆభరణాలు కానీ ఎలాంటి శుభకార్యం చేసుకోకుండా ఇవి ఒక పోస్ట్ పని చేసుకొని 40 రోజుల పాటు పోస్ట్ పని చేసుకొని తర్వాత తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు. చాలామంది దీక్ష తీసుకొని నిష్టగానే తమకు వంట వాళ్ళే తయారు చేసుకొని ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఒక చర్చిలోనే నివాసం ఉంటూ అక్కడనే వాళ్ళు దైవబోధన చేసుకుంటూ అంటే వాళ్ళ యొక్క పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు రీను. అయితే ఈ యొక్క ఉపవాసం గురించి ప్రజలు చెప్పుకోవాలంటే కనుక వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే వాళ్ళు దీనికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అంటే చాలా వరకు ఉన్నతమైనటువంటి చర్చిలకు అంటే వాళ్ళు సందర్శిస్తూ అదేవిధంగా అక్కడ ఆధ్యాత్మికలను తెలుసుకుంటూ తెలియని వాటి గురించి తెలుసుకుంటూ కుటుంబంలో కూడా ఎవరితోన్నా గొడవలు ఉన్నా సరే అదేవిధంగా ఏ గొడవలు ఆశతాగాదు కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమున్నా సరే సమాధానం పడేలా ఉండేందుకే ఈ యొక్క తగ్గింపుతనంతో ఉపవాస దీక్షను ఆచరిస్తారనేది బైబిల్ చెబుతుంది. అదేవిధంగా గురువులు కూడా బోధిస్తున్నటువంటి బోధన కనుక దీనిలో భాగంగానే మన కుటుంబ సభ్యులలో కానీ ఇంకెక్కడైనా ఏదైనా విభేదాలు మనస్పద్దులు ఉన్నా సరే అవన్నీ వదిలివేసి దేవునికి చెంతకు చేరాలనేది వాళ్ళకి బోధిస్తూ అనుగుణంగానే ఈ యొక్క ఉపవాస దినాలు పాటిస్తూ ఉంటారు రీను. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.